హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఎంగిలి పూల బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్ళల్లో వేసుకొని ఉంచుతారు. అలా పూలు నిద్ర చేస్తాయి, అందుకే ఎంగిలి పూలు అంటారు. పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ. దేశమంతా నవరాత్రులు సంబరాలు ప్రారంభమయ్యే రోజుకు ఒకరోజు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. అమావాస్య రోజు నుంచి 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ పండుగ జరుపుకుంటారు. 2 అక్టోబర్ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. అయితే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ చేసుకుంటారు. అసలు ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటి, దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. ముందు రోజు నుంచి ఆడవాళ్ళు చెట్లపై కనిపించిన అందమైన రంగురంగుల పూలను రంగురంగుల పూలన్నీ కోసి తెచ్చి పెట్టుకుంటారు. మొదటి రోజు చేసుకునే ఎంగిలి పూల బతుకమ్మ పేర్చుకునేందుకు సిబ్బీలు, తంగేడి పూలు, గునుగు, తామర, చామంతి, బంతి, సీతజడ పూలు ఎక్కువగా వినియోగిస్తారు. ముందుగా తండే పూలు పెట్టుకుని ఆ తర్వాత రంగులను బట్టి పూలను అమర్చుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎంగిలి పూల బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్ళల్లో వేసుకొని ఉంచుతారు. అలా పూలు నిద్ర చేస్తాయి, అందుకే ఎంగిలి పూలు అంటారు. అది మాత్రమే కాదు, పూలకు ఉన్న ఆకులు కాడలు తెంచకుండా ఇది మాత్రమే కాదు పూలకున్న ఆకులు కాడలు తెంచడం కోసం కత్తెర లేదా నోటితో వాటిని కట్ చేస్తారు. అందుకే ఎంగిలి చేసినట్టు అర్థం వస్తుంది. పితృపక్ష అమావాస్య రోజు బతుకమ్మ తొలి రోజు వేడుక జరుపుకుంటారు. ఆ రోజు చాలామంది తమ పెద్దలను పూర్వీకులను తలుచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మ తయారు చేస్తారు. భోజనం చేయడానికి ఎంగిలి పడటం అంటారు, అందుకే ఆ పేరు వచ్చిందని అంటున్నారు. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.